ప్రఖ్యాత బర్గర్ చైన్ మెక్డొనాల్డ్స్ హంబర్గ్ లో ఈకోలీ బ్యాక్టీరియా కలకలం రేపుతోంది. అమెరికాలోని 10 రాష్ట్రాల్లో 49 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. కొలరాడాలో ఒకరు చనిపోగా 10 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం బారిన పడడానికి ముందు వీరు మెక్డొనాల్డ్స్ లో ఆహారం తీసుకున్నట్లు తెలిసింది. ఫుడ్ పాయిజన్ పై అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యుఎస్సిడిసి దర్యాప్తు చేస్తోంది. క్వార్టర్స్ ఫౌండర్స్ హాంబర్గర్లో వాడే సిబిల్ రా ఆనియన్స్ లేదా బీఫ్ కంటామినేషన్ కు కారణం కావచ్చని మెక్డొనాల్డ్స్ అనుమానిస్తోంది. తన అవుట్లెట్స్ లో హాంబర్గర్స్ అమ్మకాలు ఆపేసింది. మెక్డొనాల్డ్స్ కు ఎల్లో ఆనియన్ సప్లై చేసే టేలర్ ఫార్మాస్ కొలరాడో ఫెసిలిటీ నుంచి సరఫరా చేసిన స్టాక్ మొత్తాన్ని వెనక్కు పిలిపించింది. ప్రఖ్యాత బర్గర్ చైన్ మెక్డొనాల్డ్స్ హాంబర్గ్ లో ఈకోలీ బ్యాక్టీరియా కలకలం రేపుతోంది. అమెరికాలోని 10 రాష్ట్రాల్లో 49 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. కొలరాడాలో ఒకరు చనిపోగా 10 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం బారిన పడడానికి ముందు వీరు మెక్డొనాల్డ్స్లో ఆహారం తీసుకున్నట్లు తెలిసింది. ఫుడ్ పాయిజన్పై అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యుఎస్సిడిసి దర్యాప్తు చేస్తోంది. క్వార్టర్స్ ఫౌండర్స్ హాంబర్గర్లో వాడే సిబిల్ రా ఆనియన్స్ లేదా బీఫ్ కంటామినేషన్కు కారణం కావచ్చని మెక్డొనాల్డ్స్ అనుమానిస్తోంది. తన అవుట్లెట్స్లో హాంబర్గర్స్ అమ్మకాలు ఆపేసింది. మెక్డొనాల్డ్స్కు ఎల్లో ఆనియన్ సప్లై చేసే టేలర్ ఫార్మాస్ కొలరాడో ఫెసిలిటీ నుంచి సరఫరా చేసిన స్టాక్ మొత్తాన్ని వెనక్కు పిలిపించింది.